Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CBI next target, Avinash Reddy arrest khayamena. Maji Mantri YS Vivekananda hatya kesulo Kadapa MP Avinash Reddy tandri Bhaskar Reddini CBI arrest chesindi. Antakumundu Avinash Reddy sannihitudu Gajjala Uday Kumar Reddini kuda CBI arrest chesindi. ఇక ఈ కేసులో నెక్స్ట్ పెద్ద వికెట్ ఎవరిది? అవినాష్ రెడ్డి అరెస్ట్ ఖాయమేనా? ఇప్పటికే ఆయన్ను 4 సార్లు సిబిఐ విచారణకు పిలిపించింది. తనను సిబిఐ అరెస్టు చేయకుండా నిరోధించేలా గతంలో ఆయన హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో వివేక హత్య కేసులో నెక్స్ట్ అరెస్టు ఎవరిది అనేది ఆసక్తిగా మారింది. ఆ మధ్య సీఎం జగన్ 2 సార్లు హడావిడిగా ఢిల్లీ వెళ్లి వచ్చారు. రాష్ట్రం కోసం జగన్ ఢిల్లీ వెళ్లారని వైసీపీ వర్గాలు చెబుతూ ఉండగా సిబిఐ కేసు వ్యవహారంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లి వచ్చారని టీడీపీ ఆరోపించింది. జగన్ ఢిల్లీ పర్యటన సంగతి పక్కన పెడితే వివేక హత్య కేసు విచారణ అధికారిని మార్చడం మాత్రం సంచలనంగా మారింది. అధికారి మారిన తరువాత సిబిఐ ఈ కేసులో స్పీడ్ పెంచింది. వెంట వెంటనే ఇద్దరు అరెస్ట్ కావడం, ఆ ఇద్దరు వైసీపీతో సంబంధం ఉన్నవారి కావడంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశమైంది. తనను సిబిఐ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి గతంలో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన అరెస్టుపై తీవ్ర ఊహాగానాలు వినిపించాయి. సిబిఐ విచారణ అధికారి మరణంతో ఈ కేసులో ఏదో జరుగుతుందనే పుకార్లు కూడా వ్యాపించాయి. ఈ పుకార్లను టీడీపీ బాగా సర్క్యులేట్ చేసింది. నిజంగానే జగన్ ఢిల్లీకి వెళ్లి సిబిఐ విషయంలో కేంద్రంతో చర్చలు జరిపి వచ్చి ఉంటే ఇప్పుడు ఈ అరెస్టులు ఉండేవి కావు కదా. ఒకవేళ నిజంగానే ఆ కేసులో అవినాష్ రెడ్డి అరెస్ట్ అయితే మాత్రం రాజకీయంగా ఇది వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి.